స్పెషలిస్ట్ ని పిలిపిస్తానన్నావు కదా ఇప్పుడు ఏమైంది ఏయ్ నువ్వు నోరుమూయవే ఇంకా నోరు మూస్తే కుదరదండి మీ రేసిన ఏదో ప్లాన్ ఫెయిల్ అవడం వల్ల రాజా చక్రవర్తికి దగ్గర అవుతున్నాడు రాజాని కొడుకుగా ఒప్పుకున్నాడు అనుకోండి నేను రోడ్డు మీద పడి అడుక్కు తినాలి అంతేకాకుండా రేఖ రాజా వెంబడి తిరుగుతుంది వాళ్ళిద్దరికి పెళ్లి చేశారనుకోండి ఆ ఫ్యామిలీ హాయిగా ఇంట్లో ఉంటారు అప్పుడు మీ ఫ్యామిలీ నాతో పాటు కలిసి ట్యాంక్ బండ్ మీద కృష్ణ రామ అని వెరైటీ కనుక్కోవాలి మీరు వేసిన ప్లాన్లు చాలు ఇప్పుడు నేను సరికొత్త ప్లాన్ చెప్తాను వినండి అదేదో చెప్పాడు చేసేస్తాం ఏమీ లేదు రేఖను మనం కిడ్నాప్ చేసి దాన్ని రాజాగారు చంపేశాడని అందరినీ నమ్మించామనుకోండి రాజాని పోలీసులు మూసేస్తారు నేను కొడుకు ఇంట్లో సెటిల్ అయిపోతాను మీరు నాతో పాటు హాయిగా ఉండొచ్చు అసలు నా నోట వెంట రావాల్సిన ఐడియా ఇది నీ నోట వచ్చింది సర్లే మేము అమలు చేసుకుంటాం నువ్వు వెళ్ళరా అన్నయ్య నిన్ననంగా బయటికి వెళ్ళిన నా బిడ్డ ఇంతవరకు తిరిగి రాలేదంటే ఏ పాపిష్టి వెదవో ఏదో చేసింటాడని నాకు భయంగా ఉంది నా బిడ్డకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అన్నయ్య అబ్బా ఊరుకోవే పోలీసులకు కబురు చేశాం కదా అన్నయ్య తెలిసిన చోటలా వెతికామన్నయ్య రేఖ ఎక్కడా కనిపించలేదు వీళ్ళు చెప్పిందే నిజం రాజా రేఖతో వెళ్ళాడని బయట ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు ముందు నుంచే అనుమానమే ఆ రాజాగాడు ఎంతకైనా తెగించే రకం అమ్మాయిని ఏమన్నా చేసి ఉండొచ్చు నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి వాళ్ళిద్దరూ కలిసి ఎటైనా వెళ్ళారేమో అతను వస్తే నిజం తెలుస్తుందిగా ఏలమాట బాగానే ఉంది కానీ అమ్మాయి రేఖ ఎక్కడ దాన్ని ఏం చేసావు రేఖ నాకేం తెలుసు నిన్న నువ్వు రేఖ కలిసే వెళ్ళారు కదయ్యా నో నో నేను అసలు నిన్నటి నుంచి రేఖను చూడలేదు రేఖ నిజం చెప్పరా మా అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళావో ఏం చేసావో చెప్పు ఏమీ తెలియనట్టు నటించు రేఖను ఎక్కడ దాచావో చెప్పు ఏం బాబు మా డాడీ నకిలీ కొడుక అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశానన్న షట్ అప్ పిచ్చి పిచ్చిగా వాక్కు రాజా నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు రేఖను నువ్వు నీ కారులో తీసుకువెళ్ళావా లేదా డాడీ వాళ్ళ మాటలు మీరు కూడా నమ్ముతున్నారా మీ ఇద్దర్ని కళ్ళారా చూసిన మనిషే చెప్తున్నప్పుడు ఇక దిగమకే ఉంది ఆయనే కాదు పోలీసులు నమ్మాలి కోర్టు నమ్మాలి ఇన్స్పెక్టర్ గారు మా ఇంట్లో ఉన్న రేఖ అనే అమ్మాయిని రాజా తీసుకెళ్లి ఏం చేశాడో తెలియదు అబద్ధం ఇన్స్పెక్టర్ ఇతను చెప్పేదంతా అబద్ధం రేఖ నిన్నటి నుంచి నేను చూడలేదు ఇన్స్పెక్టర్ రేఖ ఇతను కారులో వెళ్ళటం నా కళ్ళారా చూశాను ఇంకే కిడ్నాప్ చేశాడని క్లియర్ గా తెలుస్తుంది అంతటితో ఆగాడు ఆ తర్వాత మర్డర్ చేశాడు మీరు తెలుసుకోవాలి మిస్టర్ రాజా మీరు అనవసరంగా ఆవేశపడకండి కానిస్టేబుల్ ఆ ప్యాకెట్ ఎలా ఈ చీర అవద్ది అమ్మో ఇది మా అమ్మాయి చీరే అవును ఈ చీరతో నిన్న రేఖను చూశాను ఇది నా వచ్చి ఒత్తిడి నుంచి కనిపించడం లేదు ఇన్స్పెక్టర్ ఈ వస్తువులు మీకు ఎక్కడ దొరికాయి బీచ్ లో రాళ్ల మధ్య నీవు దొరికాయి శవం సముద్రంలో కలిసిపోయి ఉండొచ్చు వీటిని బట్టి అర్థమైపోతుంది గురుడు ఆ పిల్లని అక్కడ తీసుకెళ్లి మటాష్ చేసి ఉంటాడని ఆ హడావుళ్ళ అమ్మాయి చీర ఈయన వాచి అక్కడ వదిలేసి వచ్చుంటాడు ఒరే కావాలని నువ్వు కట్టుకదని చెప్పి నన్ను ఇరికించాలని చూస్తున్నావు మిస్టర్ రాజా రాంబాబు చెప్పే సాక్ష్యాలను బట్టి కనిపించే ఆధారాలను బట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు కానిస్టేబుల్ అరెస్ట్ చేయం ఇన్స్పెక్టర్ వన్ మినిట్ నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి అతనితో శబరం మీకు చూపిస్తాను రాజా వాడిని చేయకు గతి కింద పడాయి ఎవరో మాట్లాడకండి వీళ్ళందరూ కలిసి నాకు అందకుండా చేశారు దానికి నాకు పడే శిక్ష ఉరి ఇప్పుడు ఇంకో హత్య చేసినా పడేది అదే శిక్ష మర్యాదగా నిజం చెప్పు లేకపోతే నిన్ను చెప్పుతాను చెప్పు వద్దు బాబు నన్ను తప్పొద్దు నేను చేసిందల్లా వాళ్ళు తమ్మంటే మీ వాచ్ దొంగతనం చేసి వాళ్ళకి ఇచ్చాను ఎవరికి ఇచ్చావు సర్వారాయుడు హరిబాబులకి అలా చేస్తే రాజాన్ని జైల్లో పెట్టొచ్చని మీరే కదా చెప్పింది అబద్ధాలన్నీ అడిగేదలా చెప్పి మమ్మల్ని నిర్దిద్దాలని చూస్తున్నావా ప్రాణాల మీదకి వచ్చినప్పుడైనా నిజం చెప్పొద్దంటావా నువ్వు హరిబాబు రాంబాబు సోమబాబు కలిసి ఇలా చేయమని చెప్పలేదా ఆ రోజు డాడీని షాండిల్ కింద నిలబెట్టి పుట్టలు తీయమని చెప్పింది కూడా మీరే కదా దాన్ని కట్ చేసి ఆయన తప్పాలనుకుంటున్నారని తెలియక నేను ఓకే అన్నాను ఏమిట్రా వాగుతున్నావు సర్వరాయుడు నర్భయ్ వాడి చెప్పనే ఆ తర్వాత గూండాలతో మా డాడీని చంపించాలని మీరు వేసిన ప్లాన్ నాకు తెలిసింది నేను వెళ్ళి రక్షిద్దామనుకున్న లోపు రాజా రక్షించేశాడు ఒరేయ్ వాడని గురించి మొదట్లోనే తెలిసినప్పుడు ఇవన్నీ ఎందుకు చేశావు వాళ్ళు చెప్పినట్టు చేస్తే రాజాగాడి అడ్డు తొలగించి నేను మీ కొడుకుని నిరూపిస్తున్నారు డాడీ వాళ్ళ కుట్రలు కుతంత్రాలు తెలుసుకోవడానికి నాకెందుకు చెప్పలేదు
నేను మీ కొడుకులను నిజం చెప్తేనే నమ్మలేదే, ఇక మీ బంధువులు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారని చెప్తే నమ్ముతారా? అందుకే సాక్ష్యాలతో చెప్పడానికి ఇప్పటిదాకా ఆగాను. చక్రవర్తి గారు, ఇతను చెప్పే మాటలను బట్టి నేరస్తుడు రాజా కాదని తెలియదు. రేఖ మాయమవడానికి కారణం ఎవరైనా ఆచరణలో పెట్టింది రాంబాబు సోంబాబు. అరెస్ట్ దోస్ ఫెలోస్ అండ్ ఫైండ్ అవుట్ ది ట్రూత్. ఓకే సార్. మామయ్య, మా అబ్బాయిలు రేఖను తీసుకొచ్చాక మీరే దాచారు, ఎక్కడ దాచారో చెప్పండి ప్లీజ్. చెప్పండి మామయ్య ప్లీజ్. చేసిన చేసేసి ఆ నేరం నా మీదకి చూస్తున్నారా? సర్వారాయుడు, నువ్వు నీచుడువని ఆస్తి కోసం దుర్మార్గపు ఆలోచనలు చేస్తావని తెలిసి కూడా నీ వయసుకు గౌరవం ఇచ్చి ఇన్నాళ్ళు ఇక్కడ ఉండనిచ్చాను. దేనికైనా ఒక హద్దుంటు. నా సహనాన్ని పరీక్షించు. చెప్పు, ఆ పిల్లని ఎక్కడ దాచావు? అల్లుడు గారు, ఈ కట్టుకథలు ఏమీ మీరు నమ్మకండి, నాకేం తెలియదు. గౌరవంగా అడుగుతున్నా ప్లీజ్. నాకు తెలియదంటే నమ్మరేంటండి? ప్లీజ్ నాకు తెలియదండి. అయ్యా, చేసిన వేధవ పని ఒప్పేసుకున్నా. అమ్మాయిని తీసుకొచ్చి జాగ్రత్తగా అప్పచెప్పేశాను. ఇక నాకు జైలు శిక్షవాగారాలు పడవు కదా. కిడ్నాపింగ్ నేరం కింద మిమ్మల్ని మీతో చేయగలిపిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇన్స్పెక్టర్ సార్, నా వాళ్ళు అనబడే వాళ్ళని అరెస్ట్ చేయడం మూలంగా పోయేది నా పరువు ప్రతిష్ట. అందుచేత వాళ్ళని వదిలేయండి. ఆల్ రైట్ చక్రవర్తి గారు, మీరు చెప్పడం వల్ల వీళ్ళు వదిలేస్తున్నాను. మరోసారి ఇలా జరగకుండా చూడండి. వస్తాను సార్. చక్రవర్తి బాబు నాకంటే వయసులో చిన్నవాడైనా మనసు చాలా పెద్దది. పదండి పదండి పదండి. ఆగండి. కుక్కకున్న విశ్వాసమైనా లేకుండా ఇన్నాళ్లుగా నా ఇంట్లో పడి తింటూ నన్నే హత్య చేయాలని చూశారు. అమాయకుడైన రాజా మీద కిడ్నాప్ నేరం హత్యా నేరం మోపారు. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. నేను కాబట్టి వదిలేస్తున్నా. 24 గంటల్లోగా మీ రెండు కుటుంబాలు ఇల్లు వదిలి వెళ్ళిపండి. గెలవ. చెప్పండి. ఈ క్షణం నుంచి మీ వ్యాపారాలు, ఇల్లు, వాకిలి, ఆస్తి పాస్తి అన్ని ఈ రాజా సొంతం. చక్రవర్తి గారు, ఏమిటి మీరు అనేది? మీరు ఈ పేపర్ల మీద చేసిన సంతకాల ఆధారంగా కోర్టు వారిచ్చిన